నమస్తే, గుడ్ మార్నింగ్ అందరికి. మీ తీర్మారమలన్న సరే, ఓకే, ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. సరే, ఏదేమైనప్పటికీ కూడా మార్నింగ్ న్యూస్కి అందరికీ స్వాగతం. సుదర్శన్ అన్నతో కలిపి శ్యామ్ కూడా కాసేపట్లో జాయిన్ అవుతాడు. సో ప్రపంచ కుబేర్ల జాబితాలో ఉన్నటువంటి అదాని గారు భారతదేశంలో రిచెస్ట్ పర్సన్గా అవతరించాడు. 11 లక్షల కోట్ల సంపద ఆయన దగ్గర ఉంది. 10 లక్షల కోట్ల సంపద అంబానీ, ముఖేష్ అంబానీ దగ్గర ఉంది. వీళ్ళిద్దరికి కలిపి దాదాపు ఒక 20-25 లక్షల కోట్ల సంపద ఉంది. ఈ 25 లక్షల కోట్ల సంపద తెలంగాణ రాష్ట్రానికి ఉన్న అప్పు 7 లక్షల కోట్లు. ఇట్లా దక్షిణ భారతదేశం అప్పులు దాదాపుగా తీర్చొచ్చేమో ఇలా చూస్తూ ఉంటే అంత సంపద వాళ్ళిద్దరి దగ్గర ఉంది. వాళ్ళిద్దరి సంపద పోయినసారి హిండెంబర్గ్ రిపోర్ట్ ఆధారంగా అదాని ఆస్తులు 5 లక్షల కోట్లు కోల్పోయిండు. ఒకటే ఏడాది 5 లక్షల కోట్లు మళ్ళా పెరిగి. అంటే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, అదానీ అంబానీ సంపద పెరిగితే మనం ఎవరి కళ్ళల్లో ఆనందం ఎత్తుకుంటాం? ఎవరిది చెప్పే, ఎవరి కళ్ళల్లో ఆధారం? ఎన్డీఏ ప్రభుత్వం, నరేంద్ర మోడీ గారి కళ్ళల్లో ఆనందాన్ని, ఆనంద బాష్పవాలను చూస్తామన్నట్టు. సో అట్లా వారి సంపద పోటీ పడుతూ, మిగతా వార్తలతో ప్రధానంగా పోటీ పడుతూ వాళ్ళు ప్రతిరోజు వార్తల్లో ఉండే ప్రయత్నమే చేస్తూ ఉన్నారు. సరే, ఏదేమైనప్పటికీ కుబేర్ల జాబితా 1000 మంది ఉంటారట. ఆ 1500 మంది ఏమో రిపేర్ విడుదల చేస్తే 1000 కోట్ల సంపద వాళ్ళంతా. అంటే అత్యధిక ఎక్కువ సంపద అత్యంత కొద్ది మంది చేతుల్లో ఉంది మన దేశంలో. ఇది ఇన్ఈక్వాలిటీకి దారితీస్తూ ఉంది. సో పెట్టుబడిదారులకు, వాళ్ళు బ్యాంకులను ముంచితే రైట్ ఆఫ్ చేస్తారు, వాళ్ళ లోన్లు మాఫీ, సర్కారే జనం పైసలు తీసుకొచ్చి మాఫీ చేస్తారు. ఇట్లా కొన్ని 1 లక్ష కోట్ల రూపాయలు మాఫీ చేసారు. ఇంకా అదనంగా ఈ పారిపోయిన లలిత్ మోడీ, బిలిత్ మోడీ, వీళ్ళంతా ఇందులో ఒక్క బీసోడు లేడే, లేడు ఈ పోయిన వాళ్ళ దాంట్లో మనకి ఆ సోయి కూడా లేదు. ఇక ఇంకొక లెక్కను మనం చూడాల్సినటువంటి లెక్క వచ్చింది. బీసీ ప్రజలారా, ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించి 33 రిపోర్ట్ ఓబీసీ వెల్ఫేర్ పార్లమెంటరీ కమిటీ సబ్మిటెడ్ అన్ 8/2/2024 ఎట్ లోక్సభ అండ్ రాజ్యసభ. యాజ్ పర్ డేటా ఆఫ్ 72 మినిస్ట్రీస్ డిపార్ట్మెంట్ 1/1/21 రోజు నాటికి భారతదేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో బీసీల జనాభానే ఎక్కువ, 50-60% వరకు బీసీల జనాభా ఉంటుంది. అయితే వీళ్ళకు 27% రిజర్వేషన్ ఉంది. 27% రిజర్వేషన్ ఈ బీసీలకు అమలైందా? వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలలో 27% మంది బీసీలు ఉన్నారా అని ఒక్కసారి రిపోర్ట్ తీస్తే దాదాపు మొత్తం ఉద్యోగస్తుల సంఖ్య 18,92,059 మంది మొత్తం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు. అందులో ఓబీసీలు ఎంతమంది ఉన్నారంటే 41,05,499 మంది ఉన్నారు. అంటే ఎంత పర్సంటేజ్ ఉన్నారు? 21% ఉన్నారు. ఎంత తక్కువైంది? 6%. అంటే 1 లక్ష ఉద్యోగాలు బీసీలకు దక్కలే. ఇంకా 27% కూడా అమలు కాలేదు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో. 100% అమలు కాలేదు. ఇప్పుడు ఇంకా వీకింది. ఇంకా ఈడబ్ల్యూఎస్ వచ్చింది కదా, ఈ ఇళ్ళకేనే మళ్ళా కోత. దాదాపుగా 100,000 ఉద్యోగాలు ఓబీసీల ఉద్యోగాలు అక్కడ ఆగమైపోయినాయి, ఇక్కడ లేనే లేరు. అట్లా అసలు యాక్చువల్ గా ఉన్నదే తక్కువ. అసలు యాక్చువల్ 27% అనేది ఓ అద్భుతమేం కాదు. కాదు, అసలు 27% అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం గతంలో ఇచ్చింది. అది అసలు యాక్చువల్ ఉన్నదేమో 60%. 60% ఉన్న వాళ్ళకి 27% ఇస్తే అదే మహాప్రభు అనుకుంటే అందులో కూడా అది కూడా కొత్త పెట్టేసింది, గతమైంది. ఇగో ఇక్కడ చూస్తే మనకు యాక్చువల్ గా ఈ 18,92,059 ఉద్యోగాలలో 5,10,850 ఉద్యోగాలు రావాలి. కానీ ఎంత తక్కువ వచ్చినాయి? 95,057 ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి. ఇంకా 100,000 ఉద్యోగాలు తక్కువ ఉన్నాయి. షార్ట్ ఫాల్ చూసుకో. ఇగో సెంట్రల్ యూనివర్సిటీలలో చూసుకుంటే బీసీల పరిస్థితి ఇంత దారుణంగా. అయితే ఈ ఉద్యోగాలలో కూడా ఈ ఉన్నోళ్ళందరూ కూడా కింది స్థాయి ఉద్యోగులే ఎక్కువ ఉంటారు. అయ్యే దీంట్లో కూడా ఇగో ఏది, సఫాయి కర్మచారి వాళ్ళే ఉంటారు ఎక్కువ. మళ్ళా ఇగో ఇది చూడరావు, సఫాయి కర్మచారీలు చూడు, సఫాయి కర్మచారీలు 35,110 ఉంటే బీసీలు 6,280 ఉన్నారు. ఇలా మంచిగా ఉన్నారు. ఇక గ్రూప్ సి ఉద్యోగాలలో దాదాపుగా 3,68,101 ఉద్యోగాలు ఉన్నాయి. ఇక గీన్నే
గ్రూప్ సీల్ అనేవి ఈ బుడబుడ్ ఉద్యోగాలు, పెద్ద ఉద్యోగాలు అసలు మన దరి కూడా చేరలే. ఇట్లనే ఊకుంటే ఈ లక్ష బీకినే మనం ఇప్పటిదాకా ఓట్లు గుద్దుకుంటూ వచ్చినాం. ఇప్పటిదాకా ఎవరు ఎవరు నాకు ఒక ఆయన పంపిండు, మెజారిటీ బీసీలు రెడ్లకు వెలమలకు ఓట్లేసి వాళ్ళ దగ్గరకు పోయి హక్కుల కోసం డిమాండ్ చేస్తారట, వాళ్ళని సీట్లో కూర్చున్నబెట్టి వీళ్ళు హక్కుల కోసం డిమాండ్ చేస్తారట. ఓ మిత్రుడు పంపిండు నాకు, అది ఉంటే చూస్తా ఎంత సిగ్గుపడే ముచ్చటంటే, ఇటు పిల్లల ఉద్యోగాలు పోతాయి, వాళ్ళ జీవితాలు పోతా ఉన్నాయి, ఇవన్నీ పోతా ఉన్నటువంటి సందర్భంలో అసలు పైన వాళ్ళని అనడానికి వీల్లేదు. అసలు అసలు అననీకి కాదు, మనకు మనకు సోయి ఉంటే కదా ఉంటే నడుస్తుంది. అట్లా ఎంత ఘోరాతి ఘోరమైనటువంటి విషయం అంటే, ఇగో శ్రీకాంత్ అని ఆయన మెజారిటీ ప్రజలైన బీసీలు తమ ఓట్లు రెడ్డి వెలమ కులాలకు వేసి వారిని రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వారి దగ్గరనే మన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం యాచించడం దౌర్భాగ్యం. చిన్న శ్రీకాంత్ బీసీ, మన కాడున్నటువంటి ఓట్లను వాళ్ళకేసి అయ్యా మాకు హక్కులు ఇవ్వండి అని అడుక్కోవడం, దానికోసం పోరాటం చేయడం, ఎంత పెద్ద మ్యాటర్ ఇది మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఎందుకంటే మనకు కూడా సోయి రావాల్సినటువంటి అవసరం ఉంది. ఇలా కాక్తి ఇప్పుడు వీసీల నియామకం ఉంది, వీసీల నియామకంలో తర్వాత యూనివర్సిటీలో ప్రొఫెసర్ల నియామకంలో ఎంత చాకచక్యంగా అప్పర్ క్యాస్ట్కు సంబంధించిన కొంతమంది ఎట్లా చక్రాలు తిప్పబోతున్నారో చూడరి. ఒక మంత్రి గారట మూడు నాకు ఇస్తే నేను మన ముగ్గురు రెడ్లకు ఇస్తా అని చెప్పి అని అంటుండట. వీసీ పదవులు మూడు ఇవ్వన్నట్టు ఆయనకు, మూడు ఇవ్వన్నట్టు ఆయనకు, ఆయనకి ఇస్తే అవి చేస్తారట. చాలా ప్రమాదంలో ఉంది బీసీ యువకులారా, బీసీ ఎంత అంటే మనకు తెలియకుండానే మన కాళ్ళను నరికేస్తా ఉన్నారు. తస్మాత్ జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే ఇవాళ రాబోతున్నది బీసీయే, బీసీ వాదమే, బీసీ రాజ్యమే నిలబడిపోతా ఉంది. దయచేసి నేను చెప్పేది ఒకటి గుర్తుపెట్టుకోండి, మనం ఇక్కడ చాలా పెద్ద నీతి ఉంది. మెజారిటీ ప్రజలైన బీసీలు తమ ఓట్లు రెడ్డి వెలమ కులాలకు వేసి వారిని రాజ్యాధికారంలో కూర్చోబెట్టి వారి దగ్గరనే మన రాజ్యాంగబద్ధ హక్కుల కోసం యాచించడం దౌర్భాగ్యం. ఇంతకు మించిన నీ ఓటు తీసుకుపోయి అలకేసి అయ్యా నాకు హక్కులు నాకు ఉద్యోగాలు అని అడుక్కోవడమా? ఇంతమంది మీరు పిడికేడు ఉన్నటువంటి వాళ్ళ కోట్లేసి బిచ్చగాల లెక్క అడుక్కుంటా ఉన్నారు అనేది దీని భావన. సో ఇట్లా ఉద్యోగాల విషయంలో ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాల చిట్టా కూడా నా దగ్గర ఉంది. ఎప్పుడు 1952 నుంచి ఉంది ఆ చిట్టా, ఆ బుక్ ఉండేగా ఇంత దూడ బుక్ అలా మొత్తం ఉంది. అసలు మీకు ఒకటి తెలుసా, బీసీలో ఉన్నటువంటి ఒక కులము మొత్తం తెలంగాణ వ్యాప్తంగా ఉన్నటువంటి 400,000 ప్రభుత్వ ఉద్యోగాలు లేదా 500,000 ఉద్యోగాలు ఉన్నాయో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో, ఆ కులానికి ఒక్క చెప్పరాసిన ఒకరు కూడా లేదు, ఒక్కరు కూడా లేరు ఆ కులం. అవి అంత దౌర్భాగ్యమైన పరిస్థితిలో ఉన్నాయి బీసీ కులాలు. సో అందులో ఇక్కడ ఈ 100,000 ఉద్యోగాలు భర్తీ కావాల్సినటువంటి అవసరం ఉండే, ఈ 100,000 ఉద్యోగాల కోత ఎందుకు పడ్డది బీసీలకు? ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు అయితేనేమో వాళ్ళకి జనాభా దామాంశ ప్రకారం వాళ్ళకి ఇచ్చేటువంటి రిజర్వేషన్లు అవి 100% అమలవుతున్నాయి. కానీ బీసీలే 100,000 ఉద్యోగాలు కోల్పోయారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు. ఎవరు బాధ్యత వహించాలి దీనికి? నేను బీసీ అని చెప్తాడు కదా ఎవరు, నేను ఓబీసీ అని చెప్తాడు నరేంద్ర మోడీ గారు. మీరైనా ఎవరైనా మా కొంపలు ముంచేటోళ్ళే మీరు, మాకు ఇది పరిష్కారం కాదు, రాజకీయమే పరిష్కారం మాకు. మీ కుర్చీలు కూలితే తప్ప మా వాళ్ళు కుర్చీలకి ఎక్కరు, ఇది మాకు అర్థమైనటువంటి లెక్క. కాబట్టి రాజకీయ పరమైనటువంటి ఇవాళ కేంద్రంలో బీసీ కాన్సీరామ్ చెప్పింది కదా అప్పట్లో 42 ఏది ఈ మండల అమల్కరో నైతో కుర్చీ ఖాళీ కరో అని చెప్పిండు. మండల్ రిపోర్ట్ అమలన్న చేయి లేకపోతే కుర్చీ అన్న ఖాళీ చేయని చెప్పిండు. ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో భారతదేశం మొత్తంలో బీసీ ముఖ్యమంత్రి కానీ ఒకే ఒక్క రాష్ట్రం ఏపీ తెలంగాణ ఈ ఉమ్మడి మొత్తం ఎంటైర్ భారతదేశంలో. ఇక చూద్దాం, లైక్ చేయండి.